దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు పేరట మీ అందరికీ శుభములు. క్రీస్తు సువార్త అనే టీవీ కార్యక్రమం చూస్తున్న మీరందరూ బాగున్నారా? మీరు బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో మీ కొరకు జ్ఞాపకం చేసుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ విలువైన మంచి సమయంలో దేవుని అమూల్యమైన మాటలు మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కొద్ది నిమిషాలు వాక్యం శ్రద్ధగా వినండి. దేవుని వాక్యం మన జీవితాల్ని బలపరుస్తుంది, మన ప్రాణాలని బలపరుస్తుంది, మనల్ని ఉజ్జీవింపజేస్తుంది. మన జీవితంలో దేవుని వాక్యం నూతన కార్యాలు జరిగిస్తుంది. రండి, దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 128 కీర్తన 2 వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఒక చిన్న ప్రార్థన. కృపాసతి సంపన్నుడా, దయగలిగిన తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ అమూల్యమైన విలువైన సమయంలో నీ పిల్లలు నీ మాటలు వినాలని ఆశపడుతున్నారు. వారితో మీరే సూటిగా, స్పష్టంగా, అర్థవంతంగా మాట్లాడి పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమందు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, మన జీవితం ఎంతో అద్భుతమైనది, విలువైనది. ఈ విలువైన జీవితానికి దేవుడు ఏ సమయంలో ఏవి కావాలో అన్నిటినీ సమకూర్చి ఇస్తూ ఉన్నాడు. పిల్లల్ని కన్న తల్లిదండ్రులు వారికి ఏం కావాలో వారికి సమకూరుస్తూ ఉంటారు. వీరు కష్టపడినప్పటికీ వారు సుఖపడాలని, వీరు బాధను అనుభవిస్తున్నప్పటికీ వారు బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగే మన దేవుడు కోరుకున్నాడు, మనం ధనవంతులుగా ఉండాలని ఆయన దరిద్రుడవ్వాడు, మనం గొప్పవాళ్ళం ఉండాలని ఆయన తగ్గించుకుని మన కొరకు వచ్చాడు. మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమ అమితమైనది, అద్భుతమైనది. అద్భుతమైన అమితమైన ప్రేమ మన పట్ల ఆ దేవాతి దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమను మన పట్ల అనేకమైన విధాలుగా కనుపరుస్తూ ఉన్నాడు. మనకి ఏది తక్కువ లేకుండా దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుల్లో ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళుగాను, ఆశీర్వదించబడిన వాళ్ళుగాను, దీవింపబడిన వాళ్ళుగాను ఉంటారు. అయితే ఈ రోజున చాలామంది కష్టపడుతున్నారు, కానీ వారి కష్టానికి ప్రతిఫలం అనేది కనబడట్లా. సంపాదిస్తున్నారు, కానీ వారి సంపాదన నిలవట్లేదు. కూడగట్టాలని ఆశపడుతున్నారు, కానీ చిల్లువగవ్వు కూడా వారి చేతుల్లో ఉండట్లేదు. వాక్యంలో ఒక చోట ఈ విధంగా రాయబడింది, వారి సంపాదన సిల్లు సంచిలో వేసినట్లుగా ఉంది అంటారు. అంటే సిల్లు సంచిలో వేసిన దాన్ని ఎందుకని పోల్చబడిందంటే, సంచిలో వేస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ కనబడుతుంది చూసేటప్పటికీ, కానీ మనకు తెలియకుండా చిల్లులో నుండి పడిపోతున్నాయి. అలాగే మన సంపాదన కూడా ఈ రోజున అలాగే ఉంది. మనం సంపాదిస్తున్నాం, ఉన్నది అనుకుంటున్నాం, కానీ ఎలా ఖర్చు అవుతుందో తెలియకుండానే చాలా మటుకు ఖర్చు అయిపోతుంది. ఈ రోజున మనం నేర్చుకునే ఒక అద్భుతమైన అంశం ఏంటంటే, మన చేతుల కష్టార్జితం నిలవాలి. చేతుల కష్టార్జితం నిలవాలి అంటే ఏం చేయాలి? ఏం చేస్తే మన చేతుల కష్టార్జితం నిలుస్తుంది? ఏం చేస్తే మనం బాగుపడతాం? ఏం చేస్తే మనం ఆశీర్వాదకరంగా ఉంటాం? ఏం చేస్తే మనము సౌభాగ్యాన్ని, సుఖాన్ని అనుభవిస్తాం? ఏం చేస్తే దేవుణ్ణి బట్టి ధనవంతులుగా ఉంటాం అని ఆలోచన చేస్తే ప్రియులారా, వాక్యంలో మనం చూడగలం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనము ఒక స్థాయిలో నిలవబడగలం. చాలామందికి ఈ విషయం తెలియక వారు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. మంచి బట్టలు కట్టుకోరండి వాళ్ళు, తర్వాత మంచి తిండి తినరు, రాత్రి నిద్రపోరు, పగలు ప్రయాసపడుతూ ఉంటారు, సుఖానుభవం అనేది వారికి లేదు, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. నరుని కష్టార్జితం చేత వాడు సంపన్నుడు అవ్వలేడు, కానీ దేవుని ఆశీర్వాదం చేతనే ఒక వ్యక్తి దీవించబడతాడు. బైబిల్ గ్రంథములో భక్తులను మనం చూస్తే వాళ్ళందరూ ధనవంతులుగా కనబడతారు, వారు భాగ్యవంతులుగా కనబడతారు. ఈరోజును నీవు దేవుని నమ్ముకున్నావు, కానీ నువ్వు ఏ విధమైనవి సంపాదించట్లేదు. ఈ రోజున నేను ఈ కార్యక్రమంలో ఈ మాటలు చెప్పడానికి, నిన్ను భ్రమ పెట్టడానికి కాదు సుమా. నా దృష్టిలోనికి చాలామంది చెప్తూ ఉన్నారు, తీసుకొస్తూ ఉన్నారు, ఏమనంటే, అయ్యగారు కష్టపడుతున్నామండి,
ప్రయాసపడుతున్నామండి. కానీ నెలొచ్చేసరికి ఏమీ కనిపించట్లేదండి, అప్పులే కనబడుతున్నాయండి. అప్పులు కనబడడానికి కారణం ఏంటి? మనం బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదూ, మనం బాగుండాలని దేవుడు కోరుకుని సమస్తాన్ని మనకిచ్చాడు కదూ, మరెందుకని మనం బాగుపడలేదు? బాగుపడాలంటే ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే బాగుపడతామా? రాజుల 2వ గ్రంథములో ఈ మాట రాయబడి ఉంది. ప్రవక్తల శిష్యుల్లో ఒక ఆయన చనిపోయాడు. భార్య పరుగున ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీతో కూడా ఉండేవాడు కదూ, మీతో కూడా తిరిగేవాడు కదూ మా ఆయన గారు, ఆయన చనిపోయాడండి. చనిపోతూ అప్పులు చేసి చనిపోయాడండి. పాస్టర్ గారు, మీరు ఇప్పుడే అన్నారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మంచి సౌభాగ్యాన్ని సుఖాన్ని అనుభవిస్తారని. మరి ఈ వ్యక్తి దైవజనుడితో కూడా ఉంటూ అప్పులు చేయడానికి కారణం ఏంటి అని అడుగుతారేమో. దేవుని వాక్యంలో నుండి మనం చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు. అంటే ఆయన ఏమి చెప్తాడో అది చేసిన వాళ్ళు ఒక అద్భుతమైన స్థితిలో ఉంటారని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. అంటే కూడా ఉండే ఈయన మరి మంచి స్థితిలో లేడంటారా? మంచి విధానాలు అతని దగ్గర లేవంటారా? మంచి విధానాలు ఉన్నాయి, కానీ కొంతమందికి సంపాదించడం తెలుసు, కానీ దాన్ని ఎలా ఖర్చు పెట్టాలని తెలియదు. అలా తెలియకపోవడం ద్వారానే చాలామంది తమ జీవితాల్లో నష్టపోతున్నారు. అంటే మనం దాని విలువను తెలుసుకొని దాని విలువ ప్రకారం మనం జీవించాలి. ప్రతిదాని పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏ విషయంలోనూ అజాగ్రత్తను మనం కనపరచకూడదు, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అజాగ్రత్త వలనో మరి దేని వలనో అతడు అప్పులు పాలైపోయాడండి. మరి అతను అప్పులు పాలైపోతే అతని అప్పులు ఎలా తీర్చబడ్డాయి అని ఆలోచన చేస్తే, ఆమె ఎవరి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చిందంటే దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది. జాగ్రత్తగా వినండి, మన పరిస్థితులు బాగోవాలన్నా దేవుని మనం వేడుకోవాలి. దేవుని మనం వేడుకుంటే మన పరిస్థితులను దేవుడు బాగు చేసి చక్కబెట్టి ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచుతాడు. జ్ఞానముతో మనం ప్రతి కార్యాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. జ్ఞానముతో మనం కార్యాలను చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలను చేస్తారు, ఆశ్చర్య కార్యాలను చేస్తారు. కాబట్టి ఈ వ్యక్తి అప్పులైపోవడానికి కారణం మనం ఆత్మీయంగా పరిశీలన చేస్తూ ఉంటే అతని అజాగ్రత్తతో కూడిన జీవితమేనేమో. నీవు ఈ రోజున సంపాదిస్తున్నావు, నీ సంపాదన నిలవట్లేదు, కారణం నీ అజాగ్రత్తనేమో. కొంతమందికి కష్టపడినప్పుడు కష్టపడే విధానాలు తెలియవు, లేకపోయేసరికి ఎవరొకరిని సాధారణంగా అప్పు అడుగుతూ ఉంటారు. వాక్యం చెప్తుంది అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చిన వానికి దాసుడంట. దేవుని వాక్య ప్రకారం ఇది సరి అయింది కాదు. కాబట్టి దేవుని పిల్లలారా, అప్పు చేసే ముందర ఒకసారి మనం ఆలోచించాలి. ఏదైనా తక్కువ వస్తే చాలు ప్రతిదానికి బయట వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటారు, పరుగును వెళుతూ ఉంటారు. విషయాన్ని గమనించండి, మనకు సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి పరుగున, దేవుణ్ణి అడగాలి. దేవుడు మన సమస్యను మన బాధను అర్థం చేసుకోగలిగిన వాడు. అడగక ముందరే అద్భుతాన్ని మన పట్ల చేయగలడు, మన సమస్యను తీర్చగలడు. మన జీవితంలో నూతన అద్భుత గొప్ప కార్యాన్ని చేయడానికి మన తండ్రి సమర్థుడు. కాబట్టి భార్య ఏమో దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది, కానీ ఎప్పుడు ఇతడు దేవుని అడిగిన విధానాలు సూచనలు మనకేం కనబడవు, అప్పు చేసిన విధానమే కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అప్పు చేయడం ఒక పొరపాటు. సహజంగా మనందరికీ ఏదో ఒక అవసరం వస్తుంది, తప్పదు అంటేనే కానీ చీటికి మాటికి అప్పులు చేసే విధానాలు మన జీవితంలో ఉండకూడదని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ప్రతి చిన్నదానికి, ఇంట్లో ఏదైనా వస్తువు లేనప్పటికీ పరుగును వెళ్ళి అప్పు చేసుకుని తీసుకొస్తారు, అది తప్పదు అనుకుంటేనే చేయాలండి. కాబట్టి మన జీవితంలో ఈ విధమైన పద్ధతి తొలగించుకోవాలి, మనకున్న దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ప్రపంచంలో ధనవంతులు ఉన్నారండి. ఈ ధనవంతులు ధనవంతుల లిస్టులో ఉన్న వారెన్ బఫెట్,
ఈయన ఒక మంచి మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మనం సంపాదించినదంతా ఖర్చు చేయకూడదు. ఏదైనా వస్తువు కొనాలంటే దానికి మన దగ్గర కొంచెం మిగిల్చుకుని వేరే దాన్ని కొనాలి అని అన్నాడు. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ విధంగా మనం తెలుసుకున్నప్పుడు మన జీవితంలో అప్పులు అనేవి ఉండవు. ఈరోజు అప్పు చేసి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండి. ఇల్లు లోన్ తెచ్చుకుంటారు, దాన్ని తీర్చరు. ఇల్లు బ్యాంకు వాడు ఎవరో ఒకరు తీసేసుకుంటూ ఉంటారు. బంగారం మీద లోన్ తెచ్చుకుంటారు, దాన్ని తీర్చరు. అలా బంగారాన్ని విడిచిపెట్టుకుంటారు. ఈ విధంగా ప్రతి దాని మీద డబ్బు తెచ్చుకోవడం, దాన్ని తీర్చుకునే విధానం లేకపోవడం, వాటిని విడిచిపెట్టేయడం. జాగ్రత్తగా వినండి. అవసరత వచ్చినప్పుడు ప్రభువు దగ్గరికి మనం వెళ్ళాలి. ప్రభువు దగ్గరికి వెళితే మన అవసరత ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. ఇదే ఆయన త్రోవలో మనల్ని నడిపించి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధమైనది చేయాలి అన్న దేవుడు తెలియచేస్తాడు. ఆశ్చర్యకార్యం జరిగిస్తారు. అద్భుతంగా మనకి దేవుడు ప్రతిఫలం అనేది చూపిస్తాడు. ఒకసారి ఎలీషా గారి దగ్గర ఉన్న వాళ్ళు, మాకు నీ దగ్గర ఉన్న స్థలం చాలా ఇరుకుగా ఉంది, మనము వెళ్ళి కట్టెలు తీసుకురావాలనుకుంటున్నాం అని అన్నారు. వెంటనే సరే వెళ్ళండి, తీసుకురండి అని చెప్పారు ఎలీషా గారు. వెంటనే వెళ్ళన్నారు, దైవజనుడ మీరు మాతో కూడా ఉండాలండి. వెళ్ళారండి. వెళ్ళేటప్పటికీ ఒక ఆయన గొడ్డలు పెట్టి నరుకుతూ ఉన్నాడు. కొమ్మని నరుకుతూ ఉండగా గొడ్డలు ఊడి నీటిలో పడిపోయింది. దైవజనుడా, గొడ్డలు నీటిలో పడిపోయింది. అయ్యో అనేటప్పటికీ, అయ్యా అది సొంతది కూడా కాదు, ఎరువు తెచ్చిన గొడ్డలి అని అంటాడు. ఇప్పుడు చూడండి, ఎలీషా గారి దగ్గర ఉన్న ఎక్కువ వాళ్లలో ఏళ్లే కనబడుతున్నారు, ఇతరుల దగ్గర తీసుకొచ్చిన వాళ్ళు. జాగ్రత్తగా ఆలకించండి. ఎరువు తెచ్చిన గొడ్డలి, ఎరువు తెచ్చిన దాని వలన, అనగా పక్కన వాణి తెచ్చిన వాని వలన అది పడిపోతే ఎంత కష్టమో చూడండి. మందైతే పడిపోయింది అనుకోండి, ఒకటి ఏదో బాధపడతాం, ఏదో అనుకుంటాం, అయ్యో ఇలా అయింది అలా అయిందని. కానీ ఎదుటివాని పడితే ఊరుకుంటాడు వాడు. చూసారా, ఎదుటివాని దగ్గర తీసుకొచ్చిన సొమ్ము మనల్ని ఎంత బాధ పెడుతుందో, ఎంత కష్టపెడుతుందో, ఎంత సమస్యలోనికి నెట్టుతుందో, ఎంత కన్నీటి పాలు చేస్తుందో. ఈరోజు నీవు కూడా చుట్టూత అప్పులు చేసేసి అనేకుల దగ్గర తెచ్చి తీర్చలేని స్థితిలో కొట్టుమిట్లాడుతూ ఉన్నావా? అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు దగ్గరికి రా, నీ సమస్య ప్రభుతో చెప్పుకో. అప్పుడు నీ సమస్య ప్రభు తీర్చగలిగిన సమర్థ ఆయన్ని వేడుకుంటే నీ జీవితంలో అద్భుతాన్ని ఆయన చేస్తాడు. ఒక అతను ఒక యజమానునికి చాలా రుణం అన్నాడు. బ్రతిమాలాడు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంత రుణం ఉన్నానయ్యా, తీర్చలేకపోతున్నానయ్యా అని బ్రతిమలాడాడు. సరేలే, నీ అప్పును కొట్టివేస్తున్నాను అన్నాడు. మన పాపం అనే రుణమును క్షమించిన దేవుడు మన రుణ బాధలను కూడా క్షమించి కొట్టివేయగలిగిన సమర్థుడు ఆయన. ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఎన్ని అప్పులు నీకున్నా ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గరికి వచ్చి నీ సమస్య ఏంటో చెప్పుకో. ఆయన నీ రుణ బాధల్ని తీరుస్తాడు. నువ్వెవరి దగ్గరకు వెళ్ళి ఇంత ఇవ్వి ఇంత ఇస్తే నీ రుణ బాధలు తీరుతాయని నేను చెప్పట్లేదు సుమా. ప్రభు దగ్గరికి వెళ్ళు, ప్రభుతో నిన్ను గురించి చెప్పుకో. నీ రుణ బాధలను తీర్చగలిగిన సమర్థుడు ఆయనే. చాలామంది ఈ రోజున చనిపోతున్నారండి అప్పులు చేసుకుని. మొన్న మధ్యలో నేను ఒక వార్త విన్నాను. ఆమె చాలామంది దగ్గర అప్పులు చేసింది, అవి తీర్చలేనప్పుడు ఒక నదిలో దూకేసి చనిపోయింది. ఇలాగున్న చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు, అప్పులు తీర్చలేక అప్పులు భారంతో కుమిలిపోతున్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్నావా సహోదరుడా సహోదరి? అయితే నువ్వు అక్కడికి రా, ఇక్కడికి రా, అలా చేయి ఇలా చేయని నేను చెప్పట్లేదు సుమా. దేవుని దగ్గరికి వెళ్ళు, మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, తెలియక చేసిన తప్పును క్షమించండి. ఇక మీదట నేను నా సంపాదనకి నా ఖర్చుకి నేను చూసుకుని నేను ఖర్చు పెడతాను, ఈసారికి నన్ను క్షమించండి, నా రుణ బాధలన్నీ తీర్చండి అని ప్రభువుని అడిగితే నీ జీవితంలో అద్భుతాన్ని చేయగలడు. ఆశ్చర్యకార్యాన్ని చేయగలిగిన సమర్థుడైన ఎరువు తెచ్చుకోవడం వలన ఇబ్బందులు పడుతున్నాయేమో, ఎరువు తెచ్చుకున్న సొమ్ముల వలన బాధపడుతున్నాయేమో, నీ సమస్యను ఆయన ఒక్కడ మాత్రమే తీర్చగలడు. ఆయన దగ్గరకు రాని దైవజనుడి దగ్గర మాట్లాడుతూ ఉండగా దైవజనుడు అన్నాడు, కొమ్మ నరికి నీటిలో వేయండి అన్నారు. జాగ్రత్తగా వినండి, పడిపోయిన గొడ్డలి. ఇప్పుడు గొడ్డలి దేనికి సాదృశ్యంగా ఉందంటే జీవనోపాధికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు జీవనోపాధి పడిపోయింది, గంగలో మునిగిపోయింది. జీవనోపాధి మునిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దైవజనుడితో చెప్పుకున్నాడు. దైవజనుడు ఏమన్నాడంటే, కొమ్మను నరికి నీటిలో వేయండి అన్నాడు. జాగ్రత్తగా ఈ మాటను అర్థం చేసుకునండి. మీ జీవనోపాధి కూడా మునిగిపోయిన స్థితిలో ఉందేమో. పాస్టర్ గారు, నేను చేసే పని తీసేశారండి కొందరు, నేను వెళ్ళే పని నా నోటికాడ కూడి కొట్టేశారండి, నా ఉద్యోగం పోయిందండి, నా వ్యాపారం పోయిందండి,
నాకు యాక్సిడెంట్ అయ్యి నేను కిరాయికి వెళ్ళలేని స్థితిలో ఉన్నానండి, నాకు బలహీనత వచ్చి నా ఉద్యోగం పోయిందండి అన్న పరిస్థితిలో నీవు ఉన్నావా? అంటే నీ జీవనోపాధి పడిపోయిన స్థితిలో ఉన్నావా? అటువంటి విధానం నీ దగ్గర కనబడుతూ ఉంటే ఏం చేయాలంటే ప్రభువుతో చెప్పు. ఆ దైవజనునితో గొడ్డలు నరికిన వాడు ఎలా చెప్తున్నాడో అలాగే నీవు కూడా చెప్పు, ప్రభువా నా జీవనోపాధి పడిపోయింది, నా జీవనోపాధి పడిపోయిన స్థితిలో ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రభువుని అడుగు. దానికి దేవుడు పరిష్కారాన్ని చూపిస్తాడు, పరిష్కార మార్గాన్ని తెలియచేస్తాడు. ఆ వ్యక్తికి పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఏమంటే చెట్టు కొమ్మను నరికి నీటిలో వేయండి అని. దేవుని పిల్లలారా, దేవుడు మనకు కూడా ఒక పరిష్కారాన్ని చూపిస్తాడు. దేవుని దగ్గరికి వెళితే నీ జీవనోపాధి ఒకవేళ పోయిన స్థితిలో ఉంటే, నీ నోటుగాడు కూడు పడిపోయిన స్థితిలో ఉంటే, ప్రభువు దగ్గరికి వెళితే ప్రభువుని వేడుకుంటే నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడండి, నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేస్తాడండి, నీ జీవితంలో మహిమ కలిగిన కార్యం చేస్తాడండి. యోనాతాను కుమారుడైన కుంటు కాళ్ళు కలిగిన వ్యక్తి లొదేబారులో ఉన్నాడు. లొదేబారు అనగా వేదన స్థలం, బాధ స్థలం, దుఃఖానికి సూచన, కన్నీటికి సూచన, సమస్యలకు సూచనగా ఉంది. లొదేబారులో అతను ఉన్నాడు. దావీదు అక్కడి నుండి పిలిపిస్తున్నాడు. దావీదు ఏమంటున్నాడు, ఇదిగో యోనాతాను తర్వాత వాళ్ళకి ఎవరికైనా నేను సహాయం చేయాలనుకుంటున్నాను, ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, ఒక వ్యక్తి ఉన్నాడు. యోనాతానికి కుంటు కాళ్ళు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే అతన్ని తీసుకురండి. దేవుని పిల్లలారా, అతను అన్నీ పోయిన స్థితిలో ఉన్నాడు, అతడు అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నాడు. అతన్ని విడిచి అన్నీ వెళ్ళిపోయినాయి. ఎప్పుడైతే తన నాన్న చనిపోయాడో, ఎప్పుడైతే తన తాత చనిపోయాడో, ఎప్పుడైతే తన కుటుంబ సభ్యులు అందరూ పాడైపోయారో, దాది తీసుకువెళ్తూ ఉండగా పడిపోయిందండి. పడిపోయినప్పుడు రెండు కాళ్ళు పాడైపోయినాయి అతని. ఎప్పుడైతే కాళ్ళు పోయినాయో కష్టమైన స్థితిలో బ్రతుకుతున్నాడు, వేదనలో, బాధలో, దుఃఖంలో, సమస్యలో. అటువంటి బాధల్లో, దుఃఖంలో, సమస్యలో ఉన్న అతడు దగ్గరికి ఒక శుభవార్త ఏంటంటే, దావీదు రాజు నిన్ను రమ్మంటున్నాడు. ఆ శుభవార్త ఇతనికి శుభవార్తగా లేదు, భయాన్ని, వేదన్ని కలిగించింది. ఏంటంటే ఇప్పుడు నా నాన్న చనిపోయాడు, నా తాత చనిపోయాడు, అందరూ అయిపోయారు, అక్కడ నేనున్నాను కాబట్టి నన్ను కూడా చంపేస్తారేమో అని. ఎలా అయితే దావీదు దగ్గరకు తీసుకువెళ్ళారు, దావీదు పిల్లరా అతడి స్థాయిని మెరుగుపరిచాడు. దావీదుతో కూర్చుని భోంచేసే అవకాశాన్ని అతనికి ఇచ్చారు. అతని పనివాడిని ఒక అతన్ని పిలిచి ఇదిగో ఇతని భూములన్నీ, సౌలు భూములన్నీ ఇతనికి అప్పగించండి, ఇతని కొరకు పంటను పండించండి అని చెప్పారు. రాజు కుమారులతో కూడా యోగ్యము, భాగ్యత అతనికి కలిగింది. దేవుని పిల్లలారా, నీవు కూడా నీ జీవనోపాధి అంతా కోల్పోయిన పరిస్థితిలో ఉన్నావేమో, వేదనలో, బాధలో, లొదేబారు అనే స్థితిగతుల్లో నీవు ఉన్నావేమో. అయితే దావీదు యోనాతాను కుమారుడైన అతన్ని ఎలా పిలిచారో ఈరోజు నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఆయన దగ్గరకు వస్తే ఆయన కుమారులతో కూడా ఉండే భాగ్యము నీ కలుగుతుంది. ఏ జీవనోపాధి అయితే పడిపోయిందో మరలా నీ స్థితిని బాగు చేసి, నీ పరిస్థితిని బాగు చేసి నీ జీవితంలో అద్భుతాన్ని ఆయన చేస్తాడు. మనం అడిగింది ఆయన ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు ఆయన అడిగింది అని అంటే, ఆయన యందు మనమును, మన యందు ఆయనను నిలిచి ఉన్నప్పుడు. ఆయన మాటలు మనలో నిలవాలి, ఆయన మనలో నిలవాలి, అప్పుడు మనం ఏది అడిగితే అది, మనకి ఏది ఇష్టమైతే అది ప్రభు ఇస్తారు మనకి. అతని పట్ల ఒక అద్భుతం జరిగింది. ఇప్పుడు రాజుతో కూడా ఉండి, రాజు కుమారులతో కూడా ఉండి, రాజు భోజనం చేసి సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు కృప చూపాడు. నిన్ను కూడా ఈ వాక్యం వింటున్న నిన్ను కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దావీదు రాజుతో ఉండే భాగ్యం అతనికి ఎలా కలిగిందో ప్రభుతో కూడా ఉండే భాగ్యం నీకు అలా కలుగుతుంది. నీ జీవనోపాధి పడిపోయిన స్థితిలో ఉన్నావేమో ప్రభు దగ్గరికి రా. ప్రభు నీ జీవనోపాధిని మరలా నీకు తిరిగిస్తాడు. నీ ఆర్థిక పరిస్థితులన్నింటినీ మెరుగుపరుస్తాడు. నీ జీవితంలో ఆశ్చర్యకరమైన గొప్ప కార్యాలు దేవాది దేవుడు జరిగిస్తాడు. అలా జరగాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరకు వచ్చి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీ కష్టార్జితాన్ని నిలపడం కాకుండా నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించి నిన్ను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. అలాగున ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ అద్భుతమైన రీతిలో మేలు పొందారు. ఎలీషా దగ్గరకు వచ్చిన ఆమె అప్పులన్నీ తీర్చబడినాయి, ఆమె సమస్యలన్నీ కొట్టివేయబడినాయి, కుమారులను సంపాదించుకోగలిగింది, కుమారులతో దేవుడిచ్చిన దానితో బ్రతికినంతకాలం సుఖంగా జీవించింది.
నీవు కూడా ప్రభువు నద్దకు వస్తే అప్పులు చేసి అనేకుల చేత మాటలనిపించుకుంటున్నావేమో, ప్రభు దగ్గరకు వస్తే నీ రుణబాధలన్నింటినీ ప్రభువు తీర్చగలిగిన సమర్థుడు. ఆయనకు ఆ శక్తి ఉంది, ఆయన అటువంటి కార్యాన్ని నీ పట్ల జరిగించగలడు. నీ ఆర్థిక పరిస్థితిని దేవుడు మెరుగుపరుస్తాడు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు అందరూ ఇలాగే ఉంటారా? అడుక్కునే పరిస్థితిలో, అప్పులు చేసే పరిస్థితులు పేదవాళ్ళుగా ఉంటారా అన్న మాట ఉండదు. దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళని, ప్రతి వాళ్ళని దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. నిన్ను కూడా ఉంచడానికి సమర్థుడైన, ఎందుకనంటే ఆయన అంటున్నారు వెండి నాది బంగారం నాదని, సమస్తం ఆయనవి. ఆయన బిడ్డలంగా మనం ఉండాలి, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. సమస్తాన్ని దేవుడిస్తాడు. ఆదాము అవ్వతో ఏమన్నారండి, ఇదిగో ఈ తోటలో ఉన్న సమస్తమును మీవే అని అన్నారు. మరి వాళ్ళు దేవుని విడిచిపెట్టినప్పుడు వారు కష్టపడవలసి వచ్చింది, ఇబ్బందులు పడవలసి వచ్చింది. నీవు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి ఇబ్బందులు పడుతున్నావేమో, కష్టాలు అనుభవిస్తున్నావేమో, అప్పులు బాధలతో సమస్యలతో ఉన్నావేమో. ప్రభు దగ్గరకు వస్తే నీ సమస్యలన్నీ ప్రభు తీరుస్తాడు. ప్రభు దగ్గర ఉంటే ఎప్పుడూ సమృద్ధి నీకు ఇస్తాడు. నీకున్న కొంచాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా, నీకు కలిగింది కొంచెమైనను అది బహుతరములకు దీవెనకరమైనదిగా చేస్తారు. కీర్తన గ్రంథంలో ఈ మాట ఉంటుంది, నీతిమంతుల సంతానము భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు అంటాడు భక్తుడు. అవును, నీతిమంతులు ఎవరు అంటే ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన యందు భక్తులు కలిగి ఆయన రక్తం చేత కడగబడిన వారే నీతిమంతులు. అలా నీతిమంతుడిగా ఉంటే ఒకరి దగ్గర చేయి చాపి అడిగే విధానం నీ దగ్గర లేకుండా దేవుడు చేస్తాడు. ఇచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట శ్రేష్టము అన్నాడు. మనం ఇతరుల నుండి తీసుకునడం కన్నా ఇతరులకు ఇవ్వడమే శ్రేష్టం. తీసుకునేలాగా దేవుడు చేయడు, అప్పు ఇచ్చేలాగున దేవుడు చేస్తానన్నాడు. తలగా చేస్తానన్నాడు, పైవాళ్ళగా చేస్తానన్నాడు, ప్రతి స్థలంలో దేవుడు దీవిస్తానన్నాడు. నా మాట విని నా మాట ప్రకారం చేస్తే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను అన్నారు ప్రభువారు. మరి ఎంత అమూల్యమైన వాగ్దానాలు మనకున్నాయి. మనం ఎందుకని బాగుపడలేదు? ఎందుకని మన చేతులు కష్టార్జితం నిలవట్లేదు? ఎందుకని మనం అప్పులు సమస్యలతో ఉంటున్నాం అంటే ప్రభునందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవకుండా ఆయనకి ఇష్టంగా మనం బ్రతకట్లేదు. అందుకనే మనం ఇటువంటి సమస్యలను అనుభవిస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని వాక్య ప్రకారం చేస్తే, దేవునికి ఇష్టంగా జీవిస్తే, దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని దగ్గరకు వస్తే నీ సమస్యలన్నీ ప్రభుతో చెప్పుకుంటే నీ ప్రతి సమస్య తీరుస్తాడు ఆయన, నీ ప్రతి కష్టాన్ని తీస్తాడు ఆయన. అటు కృప నీకు కలుగునుగాక. నీ కొరకు ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాను. తలలో వచ్చి మీరు అందరూ ప్రార్థన లేఖించండి. ప్రభువా, నీ దగ్గరికి రాకుండా నీ యందు భయభక్తులు ఉండకపోవడం ద్వారా నేను ఈ అప్పుల సమస్యల్లో ఉన్నాను, ఈ కష్టాల్లో ఉన్నాను, ఈ అప్పుల బాధలతో తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధలను భరించలేకపోతున్నాను, నా రుణ బాధలు నేను తీర్చలేని స్థితిలో ఉన్నాను. నీ దగ్గరకు వస్తున్నాను. నీ శిష్యుడైన చనిపోయినప్పుడు అతని భార్య ఎలా వచ్చిందో, నీ శిష్యుడు గొడ్డలి నీటిలో పడిపోయినప్పుడు, జీవనోపాధి పోయినప్పుడు అతను నీ యొద్దకు ఎలా వచ్చాడో నేను నీ యొద్దకు వస్తున్నాను. యోనాతాను కుమారుణ్ణి దావీదు పిలిచినట్లుగా నీవు నన్ను కూడా పిలవండి, నీతో కూడా ఉండే భాగ్యం ఇవ్వండి, నా రుణబాధలన్నీ తీర్చండి అని ప్రభువుని అడగండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభువా, నీ పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజున ప్రతి ఒక్క మనిషిని వెంటాడేది ఏంటంటే రుణబాధలు, అప్పుల సమస్యలు. ప్రతి వాళ్ళకి చిన్నదో పెద్దదో ఏదో ఒక అప్పు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టం వారిని వెంటాడుతూ ఉంది. సమృద్ధి అనేది లేకుండా, సుఖం అనేది లేకుండా బాధలతో కష్టాలతో కుమిలిపోతూ ఉన్నారు. ఎవరైతే ప్రభువా నా రుణ బాధలు ఎక్కువైపోయినాయి, నేను తీర్చలేని పరిస్థితిలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నానయ్యా అన్ని దగ్గరకు వస్తున్నారు. ఎలీషా దగ్గరికి నేను నీకు స్తోత్రాలు. ఎలీషా శిష్యుడు చనిపోయినప్పుడు అతని భార్య వచ్చినట్లుగా, ఎలీషా శిష్యుడు నా తండ్రి గొడ్డలి పడిపోయినప్పుడు అతడు నేను ఎలీషా దగ్గరికి వెళ్ళినట్లుగా, నా తండ్రి మేము నీ దగ్గరకు వస్తున్నాం, దావీదు యోనాతానుని పిలిచినట్లుగా మీరు కూడా మమ్మల్ని పిలవండి, నీ దగ్గరకు వస్తున్నాం. లెనానికి స్తోత్రాలు. లోదేబారులో ఉన్న అతడు నా తండ్రి దావీదు దగ్గరికి రాగా అతని కష్టాలన్నీ పోయినాయి, పోగొట్టుకున్నవన్నీ తిరిగి వచ్చినాయి. అలాగే ప్రభు నీ దగ్గరికి మేము వస్తూ ఉండగా మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి రావడానికి, మా కష్టాలన్నీ తొలగిపోవడానికి సహాయం చేయండి అని ఎందరైతే ప్రార్థన చేస్తున్నారు, వారి పట్ల అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి దీవించమని ప్రార్థన చేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా వీక్షిస్తున్న నేను నీకు స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలందరినీ పుష్కలంగా ఆశీర్వదించమని, అద్భుతమైన నీ దీవెన దయచమని, నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవల్లో నడిచి
నీవిచ్చే ఆశీర్వాదాలు దీవెనలు నీ బిడ్డలందరూ అనుభవించడానికి సహాయం చేయమని, నీ కృపాస్థలకు నీ పిల్లలను అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమును అడిగి ప్రార్థన చేసి పొందుకునే నామ తండ్రి ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడ యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదం మీకు తోడైండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు నిలిపి మిమ్మను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.